కథ చెప్తావా? ఒక ఊళ్ళో ఒక దట్టమైన అడవి ఉండేదంట. ఆ అడవిలో ఓ పెద్ద సింహం ఉండేదంట. ఆ సింహం చాలా కోపిష్ఠుడంట. ఇన్స్పెక్టర్నే కొట్టాడు. ఎవడరా వాడు? ఒక మర్డర్ కేసుకి ఏమేం రీజన్స్ ఉంటాయి? మనోరికి సంబంధించినంత వరకు రివెంజ్ మర్డర్లే ఎక్కువ సార్. ఇంకా డబ్బు, నగల కోసం. రాత్రులు ఎక్కువగా తిరిగేవి నార్మల్ ఆటోలా, షేర్ ఆటోలా? రాత్రి 10 తర్వాత నార్మల్ ఆటో కన్నా షేర్ ఆటోలు ఎక్కువ తిరుగుతాయి సార్. రెగ్యులర్ పోలీస్ ఎంక్వైరీని వదిలేండి సార్. మీ మనసుకి ఏమనిపిస్తుంది? మనం కరెక్ట్ రూట్ లో వెళ్ళడం లేదనిపిస్తుంది. బాడీ దొరికిన చోటు, చంపబడ్డ చోటు ఒకటేనా అని తెలియాలి. అది ఏ ఆటో అని కనిపెడితేనే. రౌడీలాగా బిహేవ్ చేశా. ఎక్కడ రావాడు? నీ కోపంతో నువ్వేమీ చేయలేవు. ప్లేస్ ఇమంట సస్పెన్షన్. కేసు ఇంత క్లోజ్ గా ఉన్నా మనమేం చేయలేకపోతున్నామో తలుచుకుంటుంటే. మీరు సస్పెన్షన్ లో ఉన్నారా? ప్లీజ్ బి అవుట్. ఆ ఇన్స్పెక్టర్ నా మీద ఉన్న కోపంతో ఈ కేసుని రాంగ్ రూట్ లో తీసుకెళ్తున్నాడు. ఒంటి నిండా గాయాలు, పిచ్చి కుక్కల్లో మీద పడి కొరికారు సార్.